ప్రభు నందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ, ఆ మహిమను మనము కనుగొంటిమి అని విడదీయొచ్చు దాన్ని. మొదటిది ఏంటి? దేవుని మహిమ మేఘముల మీద కనబడింది. రెండవదేంటి? ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారములో దేవుని మహిమ కనబడింది. మూడవది, సొలొమోను గారి కట్టినటువంటి మందిర ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన ప్రార్థన ముగించినప్పుడు ఆ మందిరాన్ని యెహోవా తేజస్సు నింపెను. మూడు. ఇప్పుడు నాలుగవది ఏంటంటే, దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తునందు ఆ మహిమ ఉంచబడిందని, ఆ మహిమ ఆయన ద్వారా మనము పొందుకుంటున్నాం. అది ఒక్క మాటలో చెప్పాలంటే సులభంగా. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో ఆయన మరణించినప్పుడు ఈ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి కార్యము జరిగింది. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఎప్పుడైతే చేల్చబడిందో, ఎప్పుడైతే ఆయన రక్తం చిందించటం ప్రారంభించాడో, 7 మాటలు ఆయన పలికినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సిలువ మీద 7వ మాట, తండ్రి, ఆ చివరి మాట, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనే మాట చేసి సమాప్తం చేసి ఆయన చనిపోయాడో, వెంటనే ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది భూమి మీద. అదేంటో తెలుసా? దేవుని సన్నిధి ఉండేటువంటి దేవాలయం, దేవుని యొక్క మందిరంలో ఉండేటువంటి ఆ తెర పైనుండి క్రిందకు రెండుగా చేల్చబడిపోయిందని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ తెర చేల్చబడిందో, అతి పరిశుద్ధమైనటువంటి స్థలం కనబడుతుంది. ఇప్పుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ ఉందే, దేవుని యొక్క తేజస్సు ఉందే, దేవుని యొక్క జీవం ఉందే. ఆ జీవము ఇప్పుడు కనబడుతున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ కూడా ఉచితముగా ఆ మహిమ వచ్చి నింపేసింది. ప్రజలందరూ కూడా దేవుని మహిమను చూడగలుగుతున్నారు. ఇప్పుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి సామాన్య విశ్వాసిగా ఉన్నటువంటి నాకు మధ్యలో ఏ విధమైనటువంటి అడ్డుగోడ లేదు, ఏ తెర లేదు. ఇప్పుడు నేరుగా నేను ఎలాగున్నానో అలాగే దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలములో దేవుని యొక్క మహిమలో మనం రావడానికి, నిలబడడానికి ధైర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు గట్టిగా చెప్పలు కొట్టండి. మామూలు విషయం కాదది. అంతవరకు కూడా అర్హత లేదు మనకి. అంతవరకు కూడా మనం ఉండేది వచ్చేది ఎక్కడి వరకు అంటే అవుటర్ కోర్టు, బయట ప్రాకారం వరకు మాత్రమే. లోపలికి రావడానికి అవకాశం లేదు. లోపల అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆయన మాత్రమే వెళ్ళగలిగేవాడు. అది కూడా ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన, ఏ విధమైనటువంటి పాపము కానీ, మచ్చ కానీ, కళంకము కానీ ఏదీ లేకుండా వస్త్రధారణ, ఆ వస్త్రములు వేసుకుని దేవుని బిడ్డలారా నడుముకు తాడు కట్టుకుని ఆ గంటలు ఇవన్నిటితో ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశిస్తాడే. ఎక్కడైనా సరే తేడా వచ్చిందంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క మహిమ దిగొచ్చినప్పుడు తేడా వచ్చిందంటే అక్కడే చచ్చిపోతాడు ప్రధాన యాజకుడు. దేవుని బిడ్డలారా, అంతే. అక్కడ వారితో వారు మాత్రమే దేవుని యొక్క మహిమను వారు అనుభవించేవారు కదా. కానీ ఇప్పుడు ఏమైపోయిందండి? ఎప్పుడైతే యేసు ప్రభు కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడో, ఓ దేవాలయపు తెర చిరిగిపోయింది. హల్లెలూయా. ఎన్నో మార్లు దాని గురించి నువ్వు విన్నావు చదువుకున్న వాక్యములో, కానీ ఎందుకు దేవాలయపు తెర చిరిగింది? ఎందుకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ప్రత్యేకముగా దేవాలయపు తెర నడుముకు చిరిగిపోయిందని వాక్యంలో వ్రాయబడి ఉంది? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఓ నా యేసయ్యా, తన యొక్క సిలువ మరణము ద్వారా ఎందుకు పనికి రానటువంటి నాకు మహిమను ఆయన కనపరచడానికి, దేవుని యొక్క ప్రత్యక్షత నేను పొందుకోవడానికి, దేవుని యొక్క సన్నిధానములో నిందారహితముగా యేసు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధునిగా ధైర్యంగా వచ్చి నిలబడడానికి. అపొస్తలుడైన పౌలు ఇదే మాటలు ఉపయోగిస్తాడండి. యేసు రక్తములో కడగబడి ఆయన సన్నిధానములో ధైర్యంగా వచ్చి నిలబడడానికి అని అంటాడు ఆయన. అర్థమవుతుందా? ఆ రీతిగా ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే దేవుని యొక్క మహిమ మార్గము అదిగదు అక్కడ మనకు కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు
దేవుని యొక్క మహిమ మార్గము ఎలాగుందో మనం కూడా ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణం మనకు ధన్యమైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువే గనుక ఆ సిలువ మరణానికి వెళ్ళకపోతే దేవుని యొక్క ప్రత్యక్షత కానివ్వండి, దేవుని యొక్క మహిమ కానీ ఇవి కనపరచబడేవి మనకి కాదు సుమా. ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఇప్పుడు మనకు తెలుసు దేవుని యొక్క మహిమ మార్గం ఎలాగుంటుందో. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా సిలువ ద్వారా దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశిస్తున్నాడు, దేవుని సన్నిధానములోనికి ప్రవేశిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మవశుడై ఉండడానికి, దేవుని యొక్క కృపతో నింపబడడానికి, ఆ మహిమను కాపాడుకోవడానికి దేవుని యొక్క సిలువ యాగము బలి యాగము మనకి ఎంతో ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య శరీరం చెల్చబడినది. ఆ శరీరము దేవాలయంలో ఉన్నటువంటి తెర, ఆ రెండింటికి ఉన్నటువంటి సంబంధం. యేసుక్రీస్తు శరీరము దేవాలయం అనేటువంటి తెరకు సాదృశ్యంగా కనబడుతుంది. ఎప్పుడైతే యేసు శరీరం ఇక్కడ చేల్చబడిందో దేవాలయపు తెర చేల్చబడడం ప్రారంభమైంది అక్కడ. ఎప్పుడైతే యేసు శరీరము చేల్చబడిందో యేసు మరణము ద్వారా మహిమ ప్రత్యక్షత భూలోకానికి కనపరచబడింది. ఇప్పుడు ప్రతి వారు కూడా ఎంత ఘోర పాపి అయినా సరే, ఎలాంటి వాడవైనా సరే, ఓ యేసయ్య దగ్గరికి రావడానికి అవకాశం కలిగిందమ్మా. యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించండి, నా పాపములను క్షమించండి, నువ్వు కల్వరి సిలువలో కాచిన రక్తములు నన్ను కడగండి ప్రభువా, నన్ను శుద్ధీకరించండి అని నువ్వు ప్రార్థన చేస్తావే, దేవుని సన్నిధానంలోనికి వచ్చి వెంటనే ఆ యొక్క ప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? దేవుని సన్నిధానంలోకి వచ్చి చిన్న ప్రార్థన చేయడం. ఆ చేసే ప్రార్థన మనస్ఫూర్తిగా చేయడం, అదొక్కటే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎలాగున్నావో అలాగే యేసయ్య సన్నిధిలోనికి వచ్చి ప్రభువా తండ్రి నేను పాపిని ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి, ఒక్క మాట పశ్చాత్తాపంతో కనుక నువ్వు అన్నట్లయితే ఆ పశ్చాత్తాపం మారు మనస్సును నీకు దయచేస్తుంది. మారు మనస్సు నీకు దేవుని మార్గాన్ని చూపెడుతుంది. సిలువ మార్గమే మహిమ మార్గము అని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య శరీరము చేల్చబడిందో వెంటనే మానవ కోటికి అర్థమైపోయింది అది జీవము కలిగినటువంటి మార్గం అనేది, అది నూతనమైనటువంటి మార్గమని, అది మహిమకరమైనటువంటి మార్గమని. ఇదిగో ఆత్మీయ నేత్రాలు తెరవబడడం ప్రారంభించింది. సిలువ లేకపోతే మహిమకు మార్గము తెలియపరచబడలేదు. యేసు చేసిన సిలువ యాగమును బట్టి ఈరోజు నేను మహిమ కలిగి జీవించటానికి, దేవుని ఆత్మ కలిగి జీవించటానికి అవకాశం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరి మాటలోనికి మనం వెళ్ళిపోదాం. చివరి వాక్య భాగం దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 17:22 చదువుకుందాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఆమేన్. ఈ 5వ పాయింట్ ఏంటంటే మనలో దేవుని మహిమ, నీలో దేవుని మహిమ అనేటువంటి చివరి పాయింట్ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, తండ్రి నీవు నేను ఏకమైన లాగున ఇదిగో నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆ మహిమను నేను వారికి ఇచ్చితిని. ఎంత స్పష్టంగా రాసేట చూసావు ఇక్కడ, ఎంత స్పష్టంగా ఉందండి, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అందరు గుండె మీద చేపెట్టుకుని మాట చెప్పండి నాతో, దేవుడు తన మహిమను నాకు అనుగ్రహించాడు, ప్రభువు తన మహిమతో నన్ను నింపాడు, నింపుతాడు కాదు, ఇంకెప్పుడో నింపుతాడు కాదు, నింపేశాడు ఎప్పుడో. నీలో దేవుని మహిమ ఉంది తెలుసా నీకు ఆ సంగతి, ఇంకా ప్రభువా నీ మహిమ నింపని, మహిమ నింపేశాడు. ఒకవేళ మనము ప్రభువా నీ మహిమతో మమ్మల్ని నింపండి అని అంటే ఇంకా ఎవరైతే నింపబడలేదో ప్రభువా వారిని నింపండి అని దాని అర్థమే. కనుక ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, విమోచించబడ్డావు, యేసు రక్తముల కడగబడి దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డావు, ఇప్పుడు నువ్వు జీసస్ ఫాలోవర్, యేసు శిష్యుడిగా నువ్వు దేవుని యేసును అనుకరించి వెళ్ళిపోతున్నావు, సిలువను నువ్వు వెంబడిస్తా ఉన్నావు, సిలువను మోసుకు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నువ్వు ఎవడవో కాదు, మహిమ ప్రభావములను నీకు కిరీటముగా నేను ధరింపచేసి ఉన్నాను అంటున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఎన్నైన తర్వాత ఇంకా మహిమ రా ప్రభువా, రా ప్రభువా అంటే ఇంకెక్కడి నుంచి వస్తుందండి? ఆల్రెడీ
దేవుడు నిన్ను మహిమతో యేసయ్య స్వయంగా చెప్పాడు, ఎవరైతే నాతో ఉంటారో, నన్ను అంటు కట్టబడి ఉంటారో, నాలో ఉంటారో, నేను వారిలో నేను ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ఉన్న చోట మహిమ ఉంటుందా ఉండదా? ఇప్పుడు యేసు నీలో ఉన్నాడా లేదా? డౌట్ ఏమన్నానా? ధైర్యంగా చెప్పాలి, యేసు నాలో ఉన్నాడని. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చూస్తుంటేనే అర్థమైపోవాలి పక్కోడికి ఏమనంటే యేసయ్య నీలో ఉన్నాడనమ్మా. యేసు నీలో ఉన్నప్పుడు నీ ముఖం ప్లెజెంట్గా ఉంటుందా లేకపోతే మాడిపోతూ ఉంటుందా? హ్యాపీగా ఉంటావా ఉండవా? దేవుని సన్నిధి నీలో నువ్వు అనుభవిస్తావా అనుభవించవా? ఏదో మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ లాగా ఉంటారు ఎవరైనా? ఉండరు. యేసయ్య నాలో ఉన్నాడు. హల్లెలూయా. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తాం, సంతోషంగా ఉంటాం. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కుటుంబంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. నువ్వెవరు? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి అందుకే నీకు కష్టాలు వస్తాయి. నువ్వు దేవుని విడిచిపెట్టే నీకేం కష్టాలు ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోతావు అక్కడికి. ఎందుకంటే ఆడు ఉంటాడు రెడీగా, దాదా వచ్చాయి నా కూడా వచ్చాయని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, లాగేస్తూ ఉంటాడు ప్రతి క్షణం కూడా. ఇప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెళ్ళవకుండా ఆప్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఆడు రమ్మంటాడు, మనం వెళ్ళమంటాం. ఇప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ పోరాటంలో అంతిమ విజయం మనదే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మనలో నివసిస్తున్నాడు, ఆయన మహిమ మనలో ఉన్నది, దేవుని సన్నిధి మనకు అనుగ్రహించాడు అని మీకు నేను మనవి చేస్తున్నాను. అందుకనే ఈయన అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు స్వయంగా, ఆయన అన్నమాట, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. ఓ రాక్ సంఘములో ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి ప్రతి వారు కూడా, నువ్వు చిన్న బిడ్డవైనా సరే, పెద్దవాడవైనా సరే, ముసలి వయసులో ఉన్నా సరే, దేవుని యొక్క మహిమ నీలో ఉన్నదని వాస్తవాన్ని గ్రహించాలి. నీకెదురులేదు ఈ లోకములు, నీకెదురులేదు. సైతానుడు నీకు శోధనలు పంపించవచ్చు, కానీ ఆ శోధనలు జయించడానికి కావలసినటువంటి శక్తి ఆల్రెడీ నీలో ఉంది. ఆ సంగతి నువ్వు తెలుసుకోవాలా? దేవుని యొక్క మహిమ నీలో ఉంది, దేవుని యొక్క ప్రభావము నీలో ఉంది, దేవుని యొక్క ఆత్మశక్తి నీలో ఉంది. ఎవరండి నా ముందు నిలబడేది? ఏ అపవాదండి నీ ముందు ధైర్యంగా వచ్చి నిలబడేది? అటువంటి గ్రహింపు మనలోనికి రావాలి. కొంతమంది క్రైస్తవులు ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉంటారు, కానీ అన్నీ సమస్యలే. కళ్ళు తెరిస్తే సమస్య, కళ్ళు మూసుకుంటే సమస్య, మరి ఏం చేయాలి మధ్యలో? అన్నీ సమస్యలే ఉంటాయి. ఎందుకంటే ఆ సమస్యల వైపే నువ్వు అటు చూస్తున్నావు కాబట్టి. ఈరోజు ఏం సమస్య లేదనుకో, కనిపెడతారన్నమాట సమస్యలు ఏం లేవు, ఇంకా ఎప్పుడొస్తాయి ఏంటో అన్నట్టుంటుంది కొంతమంది పరిస్థితులు. అవునే కదా, ఏ బ్రదర్ ఎలా ఉన్నారు అని అంటే ఏదో బాగున్నానండి, నిన్నటి వరకు ఏదో నడిచిపోయింది, మరి ఈరోజు ఎలా ఉంటుందో పరిస్థితి అంటే కనిపెడుతున్నారనమాట. దానికోసం కనిపెట్టడానికి వీల్లేదు, యేసయ్య నీతో ఉంటే మనకు అదే చాలు. ఆమేన్. ఏమండి కనిపెట్టే దేనికోసం కనిపెట్టాలంటే యేసయ్య కోసం మనం కనిపెట్టాలి. ఆమేన్. యేసయ్య బహు త్వరగా రాబోతున్నాడు. దేవుని బిడ్డరా, ఈ లోకం యొక్క పోకడ చూస్తున్నారు కదా, ప్రపంచ చరిత్రలు చూస్తూ ఉన్నారు కదా, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ కళ్ళ ముందే నెరవేర్చబడ్డను చూడడం లేదా? కాబట్టి సిద్ధపడండి, దేవుని యొక్క మహిమ ప్రవేశం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరలోకం ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడు కొరకు మనం సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందుకనే ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నటువంటి ఒక వాక్య భాగం ఉందే, యేసయ్య మహిమలో మనలో తన మహిమైశ్వర్యమును ఉంచే నిమిత్తము ఆయన కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చి నివసించెను అదనమాట. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏది, మనం ఇందాక చదువు ఆ వాక్యము శరీరధారి అయి అని చదువని చూసారా, ఆయన ఆత్మ మనలో ఉంచు నిమిత్తము ఆయన కృపాసత్య సంపూర్ణునిగా వచ్చి మనతో ఉన్నాడు. అది దాని కారణం. ఇప్పుడు యేసయ్యతో మనం ఉన్నాం, యేసయ్యతో మనం నడుస్తున్నాం. యేసయ్య ఫిజికల్గా ఒక శరీరధారిగా ఆయన మనతో లేకపోవచ్చు, కానీ ఆయన ఆత్మ మనతో ఉన్నది. ఇప్పుడు ఆయన ఆత్మ నిన్ను నడిపిస్తుంది సుమా. అందుకనే కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు శోధన గుండా వెళుతూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైనా అటువంటి అనుభవం నీకు కలిగిందా? నీలో ఉన్నటువంటి మనసాక్షి అంతరంగ పురుషుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని అంతరంగ పురుషుడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు ఆలోచన ఇస్తాడు, నీకు సరైనటువంటి అవగాహన అండర్స్టాండింగ్ కలగజేస్తూ ఉంటాడు. సరిగ్గా అర్థం చేసుకోవాలి సిట్యువేషన్,
దానికి సంబంధించినటువంటి సహాయం పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డరా, ఆయన యొక్క మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరత తీర్చబడుతుందని పౌలు గారు అందుకనే మాట అంటాడు. యేసుక్రీస్తునందు ఉన్నటువంటి మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత తీర్చబడును అంటే ఆయన మహిమ ప్రభావము ఎంత గొప్పగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో చూడండి. అందుకని ఇప్పుడు కృత నిబంధన గ్రంథంలో మనల గురించి ఒక మాట వ్రాయబడి ఉంది బైబిల్లో. ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభు మీరు నాకు ఆలయమై ఉన్నారు అని ఉంది. ఉందా లేదా? మీరు, మీ దేహము ఇదేంటండి? నాకు దేవాలయమై ఉన్నాడు అంటే యేసు ప్రభు నివసించేటువంటి స్థలం ఎవరంటే నువ్వే. ఇంకెక్కడో లేడు ఆయన. యేసయ్య ఎక్కడున్నాడు అని అంటే నీలో ఉన్నాడనమాట. యేసయ్య నీ హృదయం అనేటువంటి దేవాలయంలో భద్రంగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే కొంతమందిని చూసినప్పుడు కొంతమంది చెప్తారు, ఏమండి ఆయన ముఖము ఎంత మహిమకరంగా ఉంటుందండి, ఆయన భక్తుడైన ఆయనలో దేవుని సన్నిధి మనం చూడగలుగుతాం. కొంతమంది ఆ మాట చెప్తూ ఉంటారు. అపోస్తుడైన పౌలు గారు కూడా ఆ సందర్భం గురించి మాట్లాడుతూ ఇదే మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి చూద్దాం, కొలొస్సీలకు రాసిన పత్రిక 1:27 వచనం తొందరగా చదవండి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఆమేన్. దేవుని బిడ్డరా, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అని ప్రారంభిస్తున్నాడు. అంటే దేవుని యొక్క మహిమ, దాని యొక్క ప్రభావము అది ఎలాగుంటుందో, అనగా మీ యందున్న క్రీస్తు, అది అండర్లైన్ చేయాలి. ఎక్కడున్న క్రీస్తు? మీ యందున్న క్రీస్తు. ఇందాకేమో మీరు నాకు దేవాలయమై ఉన్నారు, నేను మీలో. అందుకని ప్రభు అంటున్నాడు. ఓల్డ్ టెస్టమెంట్లో కూడా అదే మాట మనం చూస్తాం. ఏంటి? మోషే గారితో చెప్పాడు, నేను మీలో నివసించినట్లుగా నాకు పరిశుద్ధ సన్నిధిని మీరు నిర్మింపవలెను. ప్రత్యక్షపు గుడార నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కృత నిబంధన గ్రంథంలో గుడారాలు ఏమక్కర్లే, నువ్వే దేవుడు నివసించేటువంటి మందిరం. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చేసాడు చూడండి, ఎంత మహిమతో దేవుడిని నింపుతున్నాడో చూడండి. కాబట్టి మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానము ద్వారా తండ్రి యొక్క దేవుని యొక్క మహిమ ఏదైతే మర్మముగా ఉందో అది విశ్వాసులైన దేవుని బిడ్డలైన వారందరికీ కూడా ప్రత్యక్షపరచబడింది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి, హల్లెలూయా. ఇప్పుడు మనకు బాగా అర్థమైపోయింది. ఆత్మ అయినటువంటి దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఆత్మను మనకు అనుగ్రహించుట ద్వారా మనము మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాము. కొనసాగుతూ అక్కడితో ఆగిపోవడంలే, ఆ తర్వాత ఏమిగా మార్చబడుతున్నామని వాక్యంలో ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 వచనం మీరు చదివితే ఆ చివరిలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు యొక్క స్వరూప్యములోనికి మార్చబడుతున్నావు అన్నమాట. కాబట్టి ఈ విధముగా దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని రూపాంతరము చెందించుచు అనుదినము ఉన్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాల్లోనికి నడిపిస్తూ దేవుని యొక్క మహిమను కాపాడుకుంటూ క్రీస్తు స్వరూప్యములోనికి మనము మార్చబడుదుముగాక. ఆమేన్. ఇంతటితో ఈ యొక్క అంశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువా నీ ఆత్మను నాకు దయచేయండి, నీ మహిమతో మరొక్క మారు నన్ను నింపండి అని ఎవరైతే కోరుతున్నారో దయచేసి అలాంటి వారు లేచి నిలబడితే మీకోసం నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఎవరైతే దేవుని యొక్క మహిమ కొరకు ఆశగా ఉన్నారో, దేవుని యొక్క మహిమను అనుభవించాలని, దేవుని యొక్క మహిమను చూడాలని,
ఆయన యొక్క సిలువ మరణ పునరుత్థానముల ద్వారా నీకు ఆయన అనుగ్రహించినటువంటి ఆ గొప్ప మహిమైశ్వర్యమును పొందుకోవడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో దయచేసి మీరు లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నిలబడిన ప్రతి వారు కూడా ఆకాశము వైపు మన చేతులెత్తుదాం. సర్వోన్నతుడైనటువంటి దేవుని వైపు మనము చూద్దాం. ప్రభువా, ఇదిగో నాయన, నాలో ఒకవేళ ఇంకా నీకు అయిష్టమైనటువంటి క్రియలు నాలో ఉన్నట్లయితే ఇప్పుడే తొలగించండి ప్రభువా. నీ మహిమతో నన్ను నింపండి ఇస్సయ్యా. చేతులు పైకెత్తినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క మహిమకు పాత్రుడు కావాలి. దేవుని యొక్క మహిమకు పాత్రుడు కావాలి. నువ్వు ఎలాగొచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపోవడం కాదు, కానీ ఒక ప్రత్యేకత నీలో కనపడాలి. ఒక ప్రత్యేకత నీలో కనపడాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. అందుకొరకే యేసు సిలువ వైపుకు వెళ్ళిపోయాడు. మాసాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నీలో మార్పు రాకపోతే దానివల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు. కండ్లు ముయ్యండి, అందరు కండ్లు ముయ్యండి. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానములో ఉన్నటువంటి మేము నీ సిలువ శ్రమలను, నీ సిలువ వేదనను ప్రభువా, ఆ భయంకరమైనటువంటి సిలువ వదను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును తండ్రి, మమ్మలను మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించడానికే సయ్యా, మాకు విమోచన అనుగ్రహించడానికి, మమ్మలను శక్తిమంతుడిగా చేయడానికి, మమ్మలను నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా చేయడానికి అవును చేసినటువంటి బలియాగమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్యా. నీవు చిందించినటువంటి రక్తము చేత ఇదిగో మా పాపములకు క్షమాపణ, ఇదిగో నీవు పొందినటువంటి గాయముల చేత మా శరీరాలకు స్వస్థతను గ్రహించావు. నిలువెల్ల కూడా నీ మహిమతో మమ్మల్ని నింపుతున్నావు. నీకు స్తోత్రాలు. నీవే గనుక సిలువ శ్రమను అనుభవించకపోతే మేము మహిమ పరచబడడానికి అవకాశం లేదు నాయన. నీ మహిమ మాలోనికి రావడానికి అవకాశం లేదు. ఎంత గొప్ప కృపను మాకు అనుగ్రహించావేసయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో చేతులెత్తినటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఓ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ప్రభావముతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ శక్తితో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ స్వస్థతతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ విడుదల, నీ జయము, కృప వెంబడి కృపను ప్రకటిస్తున్నాను యేసు నామములో. పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి, జయం వెంబడి జయములోనికి ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ 4 వారాలు కూడా మహిమను గురించి, నీ ప్రభావమును గురించి, నీ ప్రత్యక్షతలను గురించి మేము విన్నాము తండ్రి. ఈ విన్న వాక్యమును మా హృదయాల్లో పదిలపరుచుకుని ఆ వాక్యములను ధ్యానం చేస్తూ మా నాయన, ఇదిగో మహిమ నుండి అధిక మహిమలోనికి మేము వెళ్ళడానికి నీ సహాయమును అనుగ్రహించండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి మాలో ఏ ఒక్కరు కూడా నీ మహిమను పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉండరాదు. ప్రతి వారికి కూడా ప్రభువా ఈ గొప్ప ధన్యత మీరు ఇచ్చారు. ఆ కృపను నాయన పోగొట్టుకోకుండా నీ సన్నిధానములోనికి వచ్చినట్టుగా నిందారహితముగా ధైర్యముగా నీ రక్తములో కడగబడినటువంటి వారిగా మా ప్రభు మేము ఉండులాగున నీ సహాయం అందరికీ అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. రాక్ చర్చ్ ఆరాధన సమయములు ఆదివారం ఉదయం 8 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 10:30 రెండవ ఆరాధన, సాయంకాలం 6 గంటలకు యవ్వనస్థుల కూడిక, సండే స్కూల్ ఉదయం 8:30 మరియు ఉదయం 11:00. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా రాక్ చర్చ్, 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నంబర్లు
9849082709 9 6 7 6 8 6 7 2 6 0 మరియు 0 4 0 2 3 3 0 5 8 4 4